हाय एवरीवन, ఈ వీడియోలో మనం HTML లోని లిస్ట్స్ అనే కాన్సెప్ట్ ని చూద్దాం. లిస్ట్స్ అనేవి మనకి ఎందుకంటే మనకు ఒక ఇన్ఫర్మేషన్ ని పాయింట్స్ వైస్ రిప్రజెంట్ చేయాలంటే మనం ఒక వెబ్ పేజ్ లో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని పాయింట్స్ వైస్ ప్రజెంట్ చేయాలి అంటే మనం లిస్ట్స్ అనే కాన్సెప్ట్ ని యూస్ చేసుకోవాలి. కొన్నిసార్లు పారాగ్రాఫ్స్ వైస్ ప్రజెంట్ చేస్తే బాగుంటుంది, కొన్నిసార్లు ఒక లిస్ట్ అయి ఒక లిస్ట్ కింద రిప్రజెంట్ చేస్తే బాగుంటుంది. అలా లిస్ట్ కింద మనకి వెబ్ పేజ్లో కంటెంట్ అనేది చూపించాలి అంటే HTMLలో లిస్ట్స్ అనే కాన్సెప్ట్ని వాడాలి. మనకి లిస్ట్స్ అనేవి 3 టైప్స్ ఉన్నాయి: ఆర్డర్ అన్ఆర్డర్డ్ లిస్ట్, ఆర్డర్డ్ లిస్ట్, డిస్క్రిప్షన్ లిస్ట్. ఈ 3 లిస్ట్స్ 3 పర్పసెస్ కోసం మనకి ఒక లిస్ట్ ఒక కొన్ని ఐటమ్స్ ఒక లిస్ట్ ఫామ్లో డిస్ప్లే చేయాలి. కానీ ఆ ఐటమ్స్ ఏ ఆర్డర్లో మనం డిస్ప్లే చేసినా పర్వాలేదు అని అనుకుంటే మనం అన్ఆర్డర్డ్ లిస్ట్కి వెళ్ళాలి. అదే ఆ ఐటమ్స్ ఫస్ట్ ఏదైతే ఉందో అది అక్కడే ఉండాలి, అది ఫస్ట్ పొజిషన్లోనే ఉండాలి. సెకండ్ అది అక్కడే ఉండాలి. అంటే మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని ప్రజెంట్ చేసేటప్పుడు అది ఏది ఏది ఫస్ట్ ఉండాలి, ఏది సెకండ్ ఉండాలి, అది ఖచ్చితంగా అది అక్కడే ఉండాలి అని మనకి రిక్వైర్మెంట్ అయితే అప్పుడు మనం ఆర్డర్ లిస్ట్కి వెళ్ళాలి. డిస్క్రిప్షన్ లిస్ట్కి ఎప్పుడు వెళ్ళాలంటే మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి, అందులో మనం ఒక్కొక్క ఐటమ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అని అనుకుంటే అప్పుడు డిస్క్రిప్షన్ లిస్ట్కి వెళ్ళాలి. మనం ఈ మూడింటిని ఎగ్జాంపుల్స్తో చూద్దాం. సో ఫస్ట్నే నోట్ ప్యాడ్ని ఓపెన్ చేసి ఒక న్యూ ఫైల్ని క్రియేట్ చేసి సేవ్ చేయాలి. సో న్యూ ఫైల్ని క్రియేట్ చేయాలంటే జస్ట్ ఇక్కడ టాప్లో డబుల్ క్లిక్ ఇస్తే ఒక న్యూ ఫైల్ అనేది క్రియేట్ అయిపోద్ది. కానీ మనం అది HTML ఫైల్ అవ్వాలంటే మనం దాన్ని .html తో సేవ్ చేయాలి. సో నేను సేవ్ చేస్తున్నా, సేవ్ యాజ్లోకి వెళ్ళి డెస్క్టాప్లో సేవ్ చేస్తున్నా, లిస్ట్స్ అని ఇస్తున్నా .html. సో సేవ్ చేశాను. ఇప్పుడు ఇది HTML ఫైల్. సో మనం HTML ఫైల్లో ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే డాక్ టైప్ HTML. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎందుకంటే మనం HTML అవుట్పుట్ చూసేది బ్రౌజర్లో కదా, మనం బ్రౌజర్కి మనం HTMLలో ఏ వెర్షన్ వాడుతున్నామో చెప్పడం కోసం ఇది. మనం కరెంట్ వెర్షన్ HTML5 అనమాట, ఇప్పుడున్న వెర్షన్ HTML5. సో మనం వాడేది HTML5, మనం ఈ డాక్యుమెంట్ HTML5ని యూజ్ చేసుకుని రాస్తున్నాము అని చెప్పడం కోసం దాని డాక్ టైప్ HTML అని రాయాలి. నెక్స్ట్ HTML డాక్యుమెంట్లో మనం డాక్ టైప్ రాసిన తర్వాత మనం వాడాల్సింది HTML ట్యాగ్ అనమాట. ఈ HTML ట్యాగ్ అంటే ఇక్కడి నుంచి మన HTML డాక్యుమెంట్ అనేది స్టార్ట్. సో మన ప్రతి HTML డాక్యుమెంట్లో 2 పార్ట్స్ ఉంటాయి: హెడ్ పార్ట్, బాడీ పార్ట్. హెడ్ పార్ట్ అనేది హెడ్ ట్యాగ్లో ఇవ్వాలి. సో ట్యాగ్ అంటే ఏంటంటే ఈ యాంగులర్ బ్రాకెట్స్ మధ్యలో రాస్తాం కదా, ఏదైతే రాస్తామో దాన్ని ట్యాగ్ అంటారు. ఇక్కడ యాంగులర్ బ్రాకెట్స్లో హెడ్ అని రాశాను, ఇది హెడ్ ట్యాగ్. సో HTMLలో ప్రతిదీ ట్యాగ్స్ బేస్ మీదే ఉంటుంది. మనం ప్రతిదీ ట్యాగ్స్ని యూజ్ చేసుకుంటే ఏదైనా మనం డిస్ప్లే చేయగలుగుతాం. సో హెడ్ ట్యాగ్లో మనం ఏం రాయాలి, మనం హెడ్ ట్యాగ్ అనేది యూజర్కి ఇన్ఫర్మేషన్ చూపించడం కోసం కాదు, ఈ హెడ్ ట్యాగ్ అనేది ఎప్పుడు బ్రౌజర్ కోసం, బ్రౌజర్ డాక్యుమెంట్ డాక్యుమెంట్ని రీడ్ చేసేటప్పుడు కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. ఎలాగంటే మనం స్టైల్స్ అనేవి యూజ్ చేస్తాం ఒక HTML డాక్యుమెంట్లో, ఆ స్టైల్స్ని యూజ్ చేయడం కోసం మనం సెపరేట్ ఫైల్ రాసుకుని దాన్ని దీనికి లింక్ చేయాలి. అప్పుడు మనం దాన్ని హెడ్ పార్ట్లోనే యూజ్ చేయాలి. అప్పుడు బ్రౌజర్కి ఏమర్థమవుతుందంటే ఆ ఇక్కడ మనం హెడ్ పార్ట్లో ఇంక్లూడ్ చేస్తే ఇక్కడ ఇంక్లూడ్ చేసిన ఫైల్లో ఉన్న స్టైల్స్ని మన HTML కంటెంట్కి అప్లై చేయాలి అని అర్థమవుతుంది. సో ఈ హెడ్ ట్యాగ్ అనేది బ్రౌజర్ కోసం, అలాగే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ కోసం మనం యూజ్ చేయాలి. సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ అంటే ఎందుకంటే మనం ఏదైనా బ్రౌజర్లో దేని గురించి అయినా సెర్చ్ చేసినప్పుడు మనకి కంటెంట్ అనేది వస్తుంది కదా. సపోజ్ నేను ఇప్పుడు ఏదైనా ఒక మొబైల్ గురించి సెర్చ్ చేశానంటే చాలా లింక్స్ వస్తాయి కదా, అవన్నీ ఎలా వస్తున్నాయంటే సెర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్ ద్వారా వస్తున్నాయి. సో మనకి హెడ్ ట్యాగ్లో ఏదైనా మన యూజర్ పర్పస్ కోసం కాదు అని గుర్తుపెట్టుకోవాలి. సో ఓన్లీ టైటిల్ మాత్రమే మనకి చూపించడం కోసం, ట్యాబ్ మీద నేమ్ అనేది చూపించడం కోసం.
సో నేను ఇక్కడ నేను ట్యాబ్ నేను ఏమేమి ఇస్తున్నానంటే లిస్ట్స్ డెమో అని ఇస్తున్నా. సో ఇప్పుడు మనం హెచ్టిఎంఎల్ అవుట్పుట్ని చూడడానికి బ్రౌజర్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను ఫైల్ అనే ఆప్షన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఓపెన్ ఇన్ డీఫాల్ట్ వ్యూయర్ మీద క్లిక్ చేసినట్టయితే మన సిస్టంలో డీఫాల్ట్ వ్యూయర్ ఏదైతే ఉందో అందులో మన హెచ్టిఎంఎల్ అనేది అవుట్పుట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఏమి అవుట్పుట్ రాలే, ఎందుకు మనకి ఏ అవుట్పుట్ ఇక్కడ ఏదైతే రావాలో దాన్ని మనం బాడీలో రాయాలి. ఇక్కడ మన అసలు బాడీ పార్ట్ ట్యాగే వాడలేదు కాబట్టి అక్కడ ఏమీ రాలేదు. ఒకవేళ ఇక్కడ పెట్టినా ఏమీ రాదు, ఎందుకంటే దాంట్లో మనం ఏమీ రాయలేదు కాబట్టి ఏమీ రాదు. సో కానీ ఇప్పుడు మనకి టైటిల్ అనేది కనిపిస్తుంది. ఈ ట్యాబ్ యొక్క నేము లిస్ట్స్ డెమో అని ఇచ్చాను, అది ఎలా ఇవ్వాలి, టైటిల్ అనే ట్యాగ్లో ఇవ్వాలి. సో ఇప్పుడు మనం బాడీ ట్యాగ్లో ఒక హెడ్డింగ్ రాస్తాం. సో H2 అని ఇచ్చి, H2 అనేది ఒక హెడ్డింగ్, వన్ ఆఫ్ ది హెడ్డింగ్ టైప్ అనమాట. H1, H2, H3, H4, H5, H6 అని 6 టైప్స్ ఆఫ్ హెడ్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నేను H2 అని ఇస్తున్నాను. ఇప్పుడు మనకి ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ఎలా డిక్లేర్ చేయాలో చూద్దాం. మనం హెచ్టిఎంఎల్లో అన్ఆర్డర్డ్ లిస్ట్ని డిఫైన్ చేయాలంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ ఏంటంటే యుఎల్. సో యుఎల్ అని రాసి మనం లిస్ట్ అని, అన్ఆర్డర్ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తున్నాం, ఒక లిస్ట్ ఆఫ్ ఒక ఐటమ్స్ని లైన్ బై లైన్ డిస్ప్లే చేయడం కోసం. సో ఆ అన్ని లైన్ ఐటమ్స్ మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ యుఎల్ అనే ట్యాగ్లో ఉంచాలి. సో ఒక్కొక్క ఐటమ్ని మనం ఇంకో ట్యాగ్లో పెట్టాలి. ఎల్ఐ అనే ఒక ట్యాగ్ ఉంటుంది, ఆ ఒక్కొక్క ఐటమ్ని ఎల్ఐ అనే ట్యాగ్లో పెట్టాలన్నమాట. సో ఇప్పుడు నేను మన ఒక లిస్ట్ ఆఫ్ చాక్లెట్స్ని డిస్ప్లే చేయాలనుకుంటే ఫస్ట్ మనం యుఎల్ అనే ట్యాగ్ని యూజ్ చేసి ఓపెన్ చేసి క్లోజ్ చేసి మనకి ఒక్కొక్క చాక్లెట్ని ఒక్కొక్క ఐటెంలో రాయాలన్నమాట. ఇప్పుడు నేను చాక్లెట్ నేమ్స్ రాస్తున్నా. సో ఇది ఒక చాక్లెట్ నేమ్. సో ఇప్పుడు నేను అలాగే ఇంకో చాక్లెట్ నేమ్ రాయాలి. సో ఇలా రాశాను. ఇప్పుడు మనకి అవుట్పుట్ ఏమొస్తుందో చూద్దాం. ఆల్రెడీ ఇంతకుముందు ఫైల్ ఓపెన్ చేసే ఉంచాను కాబట్టి బ్రౌజర్లో జస్ట్ రీఫ్రెష్ చేస్తే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇక్కడ ఏమొచ్చిందో చూసారా, మనం అన్ఆర్డర్డ్ లిస్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేయడం వల్ల మనం ఇక్కడ ఎలా అయితే ఒక్కొక్క ఐటమ్ని ఎలా రాసామో అలాగా ఆ ఒక్కొక్క ఐటమ్కి ఒక్కొక్క బుల్లెట్ అనేది వచ్చిందనమాట. సో హెచ్టిఎంఎల్లో డీఫాల్ట్గా మనం యుఎల్ అనే ట్యాగ్లో ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని రాస్తే బుల్లెట్ అనేది సర్క్యులర్ డిస్క్ అనే బుల్లెట్ అనేది వస్తుందన్నమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఈ బుల్లెట్ అనేది మార్చుకోవాలి అంటే మనకి టైప్ అనే ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. సో మనకి హెచ్టిఎంఎల్లో ప్రతి ఎలిమెంట్కి సమ్ యాట్రిబ్యూట్స్ ఉంటాయి. ఈ యాట్రిబ్యూట్స్ ఎందుకంటే మనకి మన టెక్స్ట్కి మన కంటెంట్కి ఇంకా ఎక్కువ ఫార్మేటింగ్ అప్లై చేయడం కోసం, మన బ్రౌజర్కి చెప్పడం కోసం. సో ఇప్పుడు నేను యాట్రిబ్యూట్ని ఎలా ఇవ్వాలంటే యాట్రిబ్యూట్ నేము దాని వాల్యూ ఇవ్వాలి. సో ఇక్కడ మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్లో ఒక యాట్రిబ్యూట్ ఉంది, టైప్ అనే ఒక యాట్రిబ్యూటు. సో ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి, యాట్రిబ్యూట్ అనేది ఎలా ఇవ్వాలి, దానికి ఏ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. కొన్ని కొన్ని యాట్రిబ్యూట్స్ అన్ని ఎలిమెంట్స్కి ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఏంటి, ట్యాగు, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్, ఓపెనింగ్ ట్యాగ్, కంటెంట్, క్లోజింగ్ ట్యాగ్, దీని మొత్తాన్ని కలిపి ఎలిమెంట్ అంటారు. సో ఒక్కొక్క ఓపెనింగ్ ట్యాగ్ అనేది చాలా ఉంటాయిగా, H1 ఉంటుంది, అన్ఆర్డర్ లిస్టు, ఎల్ఐ, పారాగ్రాఫ్, ఇలా చాలా ఉంటాయి కదా. సో ఇప్పుడు మనం ఈ యాట్రిబ్యూట్ అనేది ఎప్పుడు మనం ఓపెనింగ్ ట్యాగ్లోనే రాయాలి. ఎలా రాయాలంటే యాట్రిబ్యూట్ని యాట్రిబ్యూట్ నేము, యాట్రిబ్యూట్స్ చాలా ఉంటాయి కానీ ఇక్కడ మనం యూజ్ చేసే యాట్రిబ్యూట్ నేము టైపు. సో దాని వాల్యూ ఇక్కడ మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్లో యాట్రిబ్యూట్ టైప్ ఇజ్ ఈక్వల్ టు స్క్వేర్ అని ఇస్తే మనకి
మనకి బుల్లెట్స్ అనేవి స్క్వేర్ కింద వస్తాయన్నమాట. సో ఇక్కడ నేను స్క్వేర్ స్పెల్లింగ్ అనేది తప్పు రాశాను, అందుకు అలా వచ్చింది. మళ్ళీ తప్పే రాశాను. సో ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ఇంతకుముందు టైప్ అనే యాట్రిబ్యూట్ని వాడలే. సో హెచ్టిఎంఎల్ హెచ్టిఎంఎల్లో మనం టైప్ అనే యాట్రిబ్యూట్ వాడకపోతే లిస్ట్కి బ్రౌజర్ డిఫాల్ట్గా ఒక సర్క్యులర్ డిస్క్ని బుల్లెట్స్ కింద రిప్రజెంట్ చేస్తుంది. అదే మనం టైప్ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ అని ఇచ్చేనట్టయితే మనకి ఈ ఐటమ్స్కి స్క్వేర్తో బుల్లెట్స్ అనేవి ఉంటాయన్నమాట. అదే మనం టైప్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ అని ఇస్తే మనం జస్ట్ సర్కిల్ అవుట్లైన్ ఎలా ఉంటుందో అలా వస్తాయి ఆ ఐటమ్స్కి బుల్లెట్స్ అనేవి. సో టైప్ ఈజ్ ఈక్వల్ టు సర్కిల్ అని ఇస్తే అప్పుడు జస్ట్ ఆ సర్కిల్ లైన్ వస్తాయి అన్నమాట. అదే మనకి అసలు ఏ సింబల్ అక్కడ రాకూడదు అని అనుకుంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు నన్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు దీనికి టైప్ ఈజ్ ఈక్వల్ టు నన్ అని ఇచ్చాను ఈ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్కి. సో అప్పుడు ఏ సింబల్ రాదనమాట, ఇది అన్ఆర్డర్డ్ లిస్ట్. నెక్స్ట్ ఆర్డర్డ్ లిస్ట్, మనకి ఎప్పుడైతే ఒక ఇన్ఫర్మేషన్ని పాయింట్స్ వైజ్ చెప్పేటప్పుడు మనకి ఆర్డర్ అనేది ఖచ్చితంగా కావాలో అప్పుడు మనం ఆర్డర్డ్ లిస్ట్ అనేది యూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇంకో హెడ్డింగ్ ట్యాగ్ని యూజ్ చేసి ఆర్డర్డ్ లిస్ట్ అని హెడ్డింగ్ పెడుతున్నా. సో మనకి అన్ఆర్డర్డ్ లిస్ట్ని మనం స్పెసిఫై చేయాలి అంటే యూఎల్ అనే ట్యాగ్ వాడాలి. అదే ఆర్డర్డ్ లిస్ట్ని చూపించాలంటే బ్రౌజర్లో మనం ఓఎల్ అనే ట్యాగ్ను వాడాలి. సో ఈ ట్యాగ్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. మనం గుర్తుపెట్టుకోవాలంటే మనం యూజ్ చేసేటప్పుడు మనకి ఇన్ఫర్మేషన్ ఎలా కావాలో మనకు తెలిసినప్పుడు అది గూగుల్లో సెర్చ్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా దీని సింటాక్స్ అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే మనకి ఏం వాడాలో తెలియాలి అక్కడ. సో మనకి రిక్వైర్మెంట్ ఏంటో తెలిస్తే మనం దాన్ని ఎలా యూజ్ చేయాలో మనకి చాలా కంటెంట్ అనేది ఇంటర్నెట్లో చాలా దొరుకుతుంది. జస్ట్ మనకి ఏది వాడాలో తెలియాలి అంతే. సో ఆర్డర్డ్ లిస్ట్ ఇక్కడ కూడా ఒక్కొక్క లైన్ ఐటమ్ని ఎల్ఐ అనే ట్యాగ్లో ఇవ్వాలి. సో ఎల్ఐ అనే ట్యాగ్లో ఇస్తున్నా. టోటల్ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ని యుఎల్ కానీ ఓఎల్ కానీ అనే ట్యాగ్లో ఇవ్వాలి. సో ఇదంతా ఒక లిస్టు. సో ఒక్కొక్క ఎలిమెంట్ని ఎల్ఐ అనే ట్యాగ్లో ఇవ్వాలి. సో ఇక్కడ కూడా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఒక లిస్టు, ఒక్కొక్క ఐటమ్ని ఒక్కొక్క ఎల్ఐ ట్యాగ్లో ఇవ్వాలి. ఇప్పుడు నేను 1 అని నెంబర్స్ రాస్తున్నా. సో ఇప్పుడు ఇలా రాసినప్పుడు నేను ఆర్డర్డ్ లిస్ట్ ఓఎల్ అనే ట్యాగ్లో ఇచ్చాను కాబట్టి మనకి ఎలా వస్తుందంటే ఇక్కడ నెంబరింగ్ వస్తుందన్నమాట. మనకి ఫస్ట్ అది, సెకండ్ ఇది, థర్డ్ ఇది అని ఒక ఆర్డర్లో ఏదైతే చెప్పాలో అలాంటప్పుడు మనం ఆర్డర్ లిస్ట్ వాడాలి. సపోజ్ ఏదైనా ఒక డిష్ని ప్రిపేర్ చేయాలంటే, బిర్యానీ ప్రిపేర్ చేయాలంటే మనకి ఒక ప్రొసీజర్ చెప్పాలంటే ఆ ప్రొసీజర్ మొత్తం ఒక పారాగ్రాఫ్ కింద ఇచ్చే కన్నా స్టెప్స్ వైజ్ చెప్తే అది చాలా బాగుంటుంది, మనకి చూడడానికి చాలా బాగుంటుంది కాబట్టి అప్పుడు మనం ఆర్డర్ లిస్ట్కి వెళ్ళొచ్చు అన్నమాట. సో అదే ఇప్పుడు నేను ఇక్కడ ఆర్డర్ లిస్ట్లో టైప్ ఈజ్ ఈక్వల్ టు మనకి నెంబర్స్ వద్దు, మనకి ఆల్ఫాబెట్స్ రావాలంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని ఇస్తే మనకి అక్కడ నెంబరింగ్ అనేది నెంబర్స్తో కాకుండా ఆల్ఫాబెట్స్తో స్టార్ట్ అయింది. సో ఇక్కడ అదే మనం నెంబరింగ్ అనేది
మనకి క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఆల్ఫాబెట్స్తో వద్దు, స్మాల్ ఆల్ఫాబెట్స్తో రావాలి అంటే స్మాల్ ఏ ఇవ్వాలి. సో ఇక్కడ స్మాల్ లెటర్తో వచ్చింది. అదే ఇప్పుడు మనకి రామన్ నెంబర్స్ ఉంటాయి తెలుసు కదా, రామన్ నెంబర్స్తో స్టార్ట్ రావాలంటే ఐ అని ఇవ్వాలి. స్మాల్ ఐ అని ఇస్తే స్మాల్ రోమన్ నెంబర్స్తో లిస్ట్ అనేది చూపిస్తుంది. సో ఇక్కడ చూపించింది. అదే మనకి క్యాపిటల్ రోమన్ నెంబర్స్తో రావాలంటే క్యాపిటల్ ఐ ఇవ్వాలన్నమాట. టైప్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ ఐ అని ఇస్తే అప్పుడు క్యాపిటల్ రోమన్ నెంబర్స్తో స్టార్ట్ అవుతుంది. సో ఇది ఈ టైప్ అనే అట్రిబ్యూటు ఆర్డర్డ్ లిస్ట్కి అన్ఆర్డర్డ్ లిస్ట్కి రెండింటికి ఉంది, కానీ ఆర్డర్డ్ లిస్ట్కి మాత్రమే ఉండే ఒక అట్రిబ్యూట్ ఉంది. అదేంటంటే స్టార్ట్ అనే ఒక అట్రిబ్యూటు. మనకి బై డీఫాల్ట్ ఏమి ఇవ్వకపోతే 1తో స్టార్ట్ అయిపోయింది. అదే నాకు 10 అనే నెంబర్తో స్టార్ట్ అవ్వాలి అంటే మనకి స్టార్ట్ అనే అట్రిబ్యూట్ ఉంది. అది దేనికి ఉంది? ఆర్డర్డ్ లిస్ట్కి మాత్రమే ఉంది, అన్ఆర్డర్డ్ లిస్ట్కి లేదు. సో టైప్ స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే నాకు ఇక్కడ నెంబరింగ్ అనేది డీఫాల్ట్ 1తో స్టార్ట్ అవుతుంది. కానీ ఇక్కడ నేను స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇస్తే 10 దగ్గర నుంచి నెంబరింగ్ అనేది వస్తుంది అన్నమాట. సో అదే మనకి ఆల్ఫాబెట్స్లోనే ఏతో కాకుండా సపోజ్ నాకు డీతో స్టార్ట్ అవ్వాలి అంటే అప్పుడు ఏం చేయాలంటే అప్పుడు మనం రెండు అట్రిబ్యూట్స్ని వాడాలి. టైపు వాడాలి, స్టార్టు వాడాలి. ఎలా అంటే సో టైప్ ఈజ్ ఈక్వల్ టు ఏ అని అంటే ఆల్ఫాబెట్స్ వస్తాయి, ఆల్ఫాబెట్స్తో నెంబరింగ్ అనేది ఆల్ఫాబెట్స్తో స్పెసిఫై చేస్తున్నట్టు పాయింట్స్ని. అదే మనకి ఏతో కాకుండా డీతో స్టార్ట్ అవ్వాలంటే మనం టైపు ఇవ్వాలి, స్టార్టు ఇవ్వాలి, రెండు చెప్పాలి. ఆ స్టార్ట్లో ఏమి ఇవ్వాలంటే ఆల్ఫాబెట్స్లో ఏ అనేది ఫస్ట్, బి అనేది సెకండ్, సి అనేది థర్డ్, డి అనేది ఫోర్త్. అంటే ఆల్ఫాబెట్లో అది ఏ నెంబరు, ఎన్నో ఆల్ఫాబెట్తో స్టార్ట్ అవ్వాలో మనం చెప్పాలి. 4 అని ఇచ్చామంటే డీతో స్టార్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ డీతో స్టార్ట్ అయింది. సో అదేవిధంగా మనకి ఆర్డర్డ్ లిస్ట్లో ఇంకొక యాట్రిబ్యూట్ ఉంది. ఆ యాట్రిబ్యూట్ ఏంటంటే మనకి అసెండింగ్ ఆర్డర్లో వచ్చినాయి. అంటే ఇక్కడ నుంచి అసెండింగ్ ఆర్డర్ కదా, అసెండింగ్ అంటే ఇంక్రీజింగ్ ఆర్డర్లో వచ్చినాయి. సో 10, 11, 12 అలా కాకుండా మనకి రివర్స్లో రావాలంటే 10, 9, 8 అలా రావాలంటే అప్పుడు మనం ఏం చేయాలంటే ఒక అట్రిబ్యూట్ ఉంది రివర్స్డ్ అని. సో దీనికి ఏ వాల్యూ ఉండదు, జస్ట్ రివర్స్డ్ అని ఇస్తే చాలు, అది రివర్స్లో ప్రింట్ అయిపోతుంది. అంటే నెంబర్స్ రివర్స్లో వస్తాయి. సో ఇక్కడ మనకి 3 ఐటమ్సే ఉన్నాయి కాబట్టి లాస్ట్ ఐటమ్ 3 కదా, సో అది స్టార్టింగ్ నెంబర్ కింద వస్తుంది. అదే మనకి ఒక 10 దగ్గర నుంచి రివర్స్లో రావాలంటే టైప్ ఈజ్ ఈక్వల్ టు అప్పుడు స్టార్ట్ ఈజ్ ఈక్వల్ టు 10 అని ఇవ్వాలి. సో ఇక్కడ 10 అని ఇస్తే టెన్ నుంచి స్టార్ట్ అవ్వాలి. ఇంక్రీజింగ్ అవ్వకుండా 10, 11, 12 రాకుండా 10 నుంచి డిక్రీజ్ అయ్యి వచ్చింది ఒక్కొక్క ఐటెంకి ఒక్కొక్క నెంబరింగ్. సో ఇది ఆర్డర్డ్ లిస్టు. సో ఇప్పుడు నేను ఇదే ఆర్డర్డ్ లిస్టులో కంపెనీ నేమ్స్ రాస్తున్నా. ఇది ఎందుకు రాస్తున్నానో తర్వాత చెప్తాను. సో ఇప్పుడు నేను అలా రాస్తే మనకి ఎలా డిస్ప్లే అవుతుంది? కంపెనీ నేమ్స్ ఏ ఫేస్బుక్, బి ఫేస్, ఏ గూగుల్, బి ఫేస్బుక్, సి ట్విట్టర్ అని ప్రింట్ అయింది. ఇది ఎందుకు చెప్పానంటే ఇప్పుడు మనకి ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇక్కడ జస్ట్ ఐటమ్స్ని అలా ఒక్కొక్క ఐటమ్ని అలా ప్రింట్ చేస్తాం. ఇప్పుడు మనకి ఇది ఈ ఒక్కొక్క ఐటమ్ గురించి మనకి డిస్క్రైబ్ చేయాలి అంటే ఇక్కడ గూగుల్ అని ఉంది కదా, ఈ గూగుల్ గురించి మనం కొంత ఇన్ఫర్మేషన్ని పాయింట్స్ వైజ్లో ఇవ్వాలి అని అంటే దీనికి ఇదే ఒక పాయింట్, మళ్ళీ దీనికి ఒక పాయింట్ కింద ఒకే పాయింట్ కాదు దాని గురించి ఇంకా ఏదైనా చెప్పాలి అని ఉంటే అప్పుడు మనకి డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది ఇంకో టైప్ ఉందని చెప్పాను కదా. సో ఫస్ట్ అన్ఆర్డర్డ్ లిస్ట్ చూసాం, తర్వాత ఆర్డర్ లిస్ట్ చేసాం, ఇప్పుడు డిస్క్రిప్షన్ లిస్టు. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ ఎందుకంటే మనం ఒక గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి,
ఆ ఐటమ్స్ని మనం డిస్క్రైబ్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనేది యూజ్ చేయాలి. ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ యూజ్ చేయాలి అంటే మనం వాడాల్సిన ట్యాగ్ డిఎల్ అన్నమాట. సో డిఎల్ అనే ట్యాగ్లో యూజ్ చేయాలి. సో మనం డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నాం కదా, దాన్ని డిటి అనే ట్యాగ్లో ఇవ్వాలి. డిటి మీన్స్ డిస్క్రిప్షన్ టర్మ్. సో ఏ ఐటమ్ని మనం డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నామో అది ఇవ్వాలి. సో నేను గూగుల్ అనే ఐటమ్ని డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నా, అక్కడ ఏం డిస్క్రైబ్ చేయాలో దాన్ని డిడి అనే ట్యాగ్లో ఇవ్వాలి. సో ఇట్ ఈజ్ ఎ సెర్చ్ ఇంజన్ అని ఇస్తున్నా. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే డిస్క్రిప్షన్ లిస్ట్లో ఒక లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయి, ఒక్కొక్క ఐటమ్ని మనం డిస్క్రైబ్ చేయాలి. ఎన్ని ఐటమ్స్ అయితే ఉంటాయో ఆ అన్నిటిని డిస్క్రిప్షన్ లిస్ట్ అనే ట్యాగ్లో రాయాలి, డిఎల్ అనే ట్యాగ్లో. ఒక్కొక్క ఐటమ్ని డిటి అనే ట్యాగ్లో రాయాలి, అంటే డిటి అంటే డిస్క్రిప్షన్ టర్మ్. సో దాని గురించి మనం ఏం డిస్క్రైబ్ చేస్తున్నామో దాన్ని డిడి అనే ట్యాగ్లో ఇవ్వాలి. సో ఇప్పుడు నేను గూగుల్ అనే ఐటమ్ని డిస్క్రైబ్ చేశాను. డిడి అనే ట్యాగ్ యూజ్ చేసి రెండు ఒక ట్యాగ్ ఒక్కొక్కటి ఒక్కొక్క డిడి అనే ట్యాగ్లో ఇవ్వాలి. సో ఇట్ ఈజ్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అని ఇస్తున్నాం. సో ఇప్పుడు మనకి ఎలా డిస్ప్లే అవుద్దో చూద్దాం. సో ఇక్కడ నేను గూగుల్ అనే ఒక టర్మ్ని ఇక్కడ మనం డిస్క్రైబ్ చేస్తాము రెండు పాయింట్స్లో. ఇలా మనకి ఎప్పుడైనా సిచ్యువేషన్ వస్తే మనం ఈ డిస్క్రిప్షన్ లిస్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేయాలి. సో అదేవిధంగా నేను ఇప్పుడు ఇంకోటి ఫేస్బుక్ అనే ఒక టర్మ్ని డిస్క్రైబ్ చేయాలనుకుంటే మళ్ళీ ఇంకో డిటి అనే ట్యాగ్ని యూజ్ చేసి సో డిడి అంటే దాన్ని డిస్క్రైబ్ చేస్తున్నాం. ఏదైతే పాయింట్ డిస్క్రైబ్ చేస్తామో దాన్ని డిడి అనే ట్యాగ్లో ఇవ్వాలి. ఇట్ ఈజ్ ఎ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అని ఇస్తున్నాం. సో ఫేస్బుక్ అనేది సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కాబట్టి. నెక్స్ట్ ఏమని ఇస్తానంటే ఫేస్బుక్ సీఈఓ మార్క్ జుకర్బర్గ్ కదా. సో సీఈఓ ఈజ్ జుకర్బర్గ్ అని ఇస్తున్నాం. సో మనకి ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, గూగుల్ అని ఫేస్బుక్ అని. ఆ టర్మ్స్ని మనం డిస్క్రైబ్ చేస్తున్నాం. అది ఏ ట్యాగ్ని యూజ్ చేసి? డిస్క్రిప్షన్ లిస్ట్ అనే ట్యాగ్ని యూజ్ చేసి. సో ఇలా కనుక మనం మన వెబ్ పేజ్లో చూపించాలి అని అనుకుంటే మనం యూజ్ చేయాల్సిన ట్యాగ్ డిస్క్రిప్షన్ లిస్ట్, డిఎల్ ట్యాగ్. ఏదైతే టర్న్ని మనం డిస్క్రైబ్ చేయాలనుకుంటున్నామో దాన్ని డిటి అనే ట్యాగ్లో పెట్టాలి. ఆ డిటి అనే ట్యాగ్లోనే మనం ఏ టర్మ్ గురించి ఇన్ఫర్మేషన్ రాస్తున్నామో ఆ ఇన్ఫర్మేషన్ని డిడి అనే ట్యాగ్లో పెట్టాలి. సో ఆ టర్మ్ దాని యొక్క ఇన్ఫర్మేషన్ రెండు డిటి ట్యాగ్లోనే ఉండాలి. కానీ దాని యొక్క ఇన్ఫర్మేషన్ అనేది డిటి ట్యాగ్లో ఉండటంతో పాటు డిడి అనే ట్యాగ్లో కూడా ఉండాలి. సో ఇక్కడ ఈ ఇన్ఫర్మేషన్ అనేది రెండు ట్యాగ్స్లో ఉంది, ఈ ట్యాగ్లో కూడా ఉంది, ఈ డిటి అనే ట్యాగ్లో కూడా ఉంది. సో ఇలా ఇవ్వాలి డిస్క్రిప్షన్ లిస్ట్స్కి మనం రిప్రజెంట్ చేయాలి అంటే. సో ఇవి త్రీ టైప్స్ ఆఫ్ లిస్ట్ ఇన్ హెచ్టిఎంఎల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.